రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాటే వినపడకుండా ఉక్కుపాదంతో అణిచివేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. డ్రగ్స్ కేసుల్లో దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలన్నారు. ఇందుకోసం కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగంలో 1000 మందితో నార్కోటిక్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ సెల్ డ్రగ్స్ వ్యవస్థీకృత నేరాలను కఠినంగా నియంత్రించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఇవాళ ప్రగతి భవన్లో పోలీస్ ఎక్సైజ్ శాఖల ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వ్యవహారంపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం అనే మాట వినపడకుండా అత్యంత కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ వినియోగంలో దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టవద్దని, కఠినంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని నియంత్రించే దిశగా చేపట్టాల్సిన కఠిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. మాదక ద్రవ్యాల వినియోగంలో దోషులుగా తేలిన వారు ఎంతటి వారైనా సరే కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్. కఠిన చర్యల అమలుకై ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. డ్రగ్స్ వ్యవస్థీకృత నేరాల నియంత్రణ కోసం కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగంలో 1000 మందితో కూడిన నార్కోటిక్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ డీజీపీ పోలీస్ శాఖను ఆదేశించారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా తీర్చిదిద్దేందుకు పూర్తి ప్రణాళిక సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. ఇందుకు సంబంధించి స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సదస్సులో హోంమంత్రి మహమూద్ అలీ, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సిఎస్ ఉమేష్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి సహా అన్ని జిల్లాల నుంచి పోలీస్ ఎక్సైజ్ శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. మాదక ద్రవ్యాల వాడకాన్ని కఠినంగా నియంత్రించడానికి చేపట్టాల్సిన కార్యాచరణ, విధి విధానాలు, చర్యలపై చర్చించనున్నారు. కార్యాచరణ నిర్ణయించిన తర్వాత అందుకనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు శాఖల యంత్రాంగాన్ని సమాయత్తం చేయనున్నారు.